నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చైతన్య రేష్ కుమార్ బొత్తుల. ఓకే సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? నాలుగు సంవత్సరాల పరిపాలన మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరినైనా చెప్తారండి ఎంత గొప్పగా ఉందో అనేది. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. ఏం చెప్పినా అమాయకంగా ముఖం పెట్టి ఏ మాత్రము కూడా కోపం లేనివాడుగా కక్షాదింపు లేనివాడుగా ఆ దేవుని దయ వల్ల మీ అందరి చల్లని దీవుని వల్ల అని చెప్తాడండి. ఆయన ముఖ కవళికలు చూస్తే మహా అమాయకులా కనిపిస్తాడండి. కానీ అసాధ్యుడండి ఆయన. ఆయన చేసేవి చెప్పేవి శ్రీరంగ నీతులు అండి, చేసేవన్నీ అది మనం చెప్పకూడదు ఇంకా ఆ టైప్ పనులండి. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. అది ఇప్పుడు అమ్మ ఒడి ఇచ్చేస్తానని అంటున్నాడు. అమ్మ ఒడి ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, 40 ఇయర్స్ దాటిన డబ్బులు ఇస్తున్నాము. ఏపీ ప్రజలందరినీ హ్యాపీగా చూసుకుంటారు. అలా కదండి, రైతు భరోసా ఇస్తున్నారు పేర్లు పెట్టారని కొత్తగా అంతే. ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలోను అప్పుడు మోడీ గారు ఉన్నప్పుడు కూడా వచ్చేయండి రైతులకి. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తున్నారు, దాని తక్కువ ఈయన ఇస్తున్నాడు అండి. మోడీ గారు ఇచ్చిన దాంతో కలుపుకుని 7500 ఇస్తానని చెప్పి మోడీ గారు ఇచ్చిన దాంతో కలుపుకుని 7500 ఇస్తున్నాడు అండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏఎంలో బాగున్నదా లేకపోతే ఇప్పుడు జగన్ గారి పరిపాలన? అది మిమ్మల్ని మేము చెప్తే తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పారనుకుంటారు తప్పండి, బయట ఎమ్మెల్యే చెప్తున్నారండి. ఎందుకు ఎన్నుకున్నారా బాబు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, జగన్ ఎందుకు ఎన్నుకున్నాం, ఎప్పుడు మాకు ఈ పీడ తిరగడేసిపోద్దని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఎలక్షన్ ఎప్పుడు సరే కంపల్సరిగా బుద్ధి చెప్తారండి జగన్కి, వైసీపీ పార్టీకి. అందులో అనుమానం ఏమీ లేదండి. 2024లో సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? సీఎం అయితే జగన్ మన చంద్రబాబు నాయుడు గారు అవుతారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు, నాకున్న బలాన్ని బట్టి నేను అడుగుతాను తప్ప అత్యాశకు పోను నేను. ఆయన చాలా క్లారిటీగా చెప్పారండి. నిజంగా ఆ విషయంలో పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి. పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా? పొత్తు ఉంటుందండి. ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. దానికి చంద్రబాబు నాయుడు గారుగా మన పవన్ కళ్యాణ్ గారికి తగిన గుర్తింపు ఇస్తారండి. కలిసే పోయి వెళ్తారండి ఇద్దరు కూడా. జగన్ పరిపాలనలో రైతులు బాగున్నారా లేదా చంద్రబాబు గారి పరిపాలనలో బాగున్నారా రైతులు? అది రైతులని అడిగితే చెప్తారండి. అంటే నేను కూడా రైతునండి, పార్టీలో ఉన్నప్పటికీ నేను రైతునే. మరి ఇప్పుడు జగన్ గిట్టుబడి లేక రైతులు ఆందోళన చెందుతున్నారని అయితే అంటున్నారు కదా. అందుకని గిట్టుబడి ధర లేదండి. ధాన్యం కొన్న ముందు సంవత్సరం అయితే ఆరు పెడితే కానీ కొనమన్నారండి ధాన్యం. జగన్ మన చంద్రబాబు గారి టైంలో అయితే పచ్చిధాన్యం పట్టుకుని వెళ్ళిపోయేవారండి, రైతులకు హ్యాపీగా ఉండేదండి. ఇప్పుడు ధాన్యం ఆరబెట్టాలంటే ఒక ఎకరం ఉన్నవాడైతే ఆరబెట్టుకున్న యూజ్ తప్పండి, 10 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నవాళ్ళు ఆరబెట్టాలంటే. కూలి చూస్తేనేమో 1000 రూపాయలు తక్కువ లేదండి, రోజంతా పొద్దున్న సాయంకాలం ఉండాలంటే. ఈ దీన్ని బట్టి ఆరబెడితే రైతుకు వచ్చేది ఏమీ మిగలదండి. ఈలోగా వర్షాలు పడితే మొన్న మొత్తం పడైపోతున్నాయండి. కానీ మొన్న దాలోకి అయితే మాత్రం పచ్చిధాన్యం తీసుకున్నారండి, కానీ డబ్బులు పడడం లేటు, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయండి రైతులకి. గిట్టుబాటు లేదు, తర్వాత ధాన్యాన్ని కూడా కొనడం లేదండి. బొండాల ధాన్యం ఉన్నాయండి, 1000 రూపాయలు కూడా కొనే దిక్కు లేదండి. ప్రభుత్వం వారు అయితే 1530 రూపాయలు అంటున్నారు, కానీ ఇక్కడ 1000 రూపాయలు కూడా ధాన్యం పట్టుకెళ్తలేదండి. ఓకే అండి, జనాలకి వాలంటరీ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థలు ఉపయోగపడుతున్నాయి అంటారా? దానివల్ల ఉపయోగం ఏమి లేదండి. ఓన్లీ వైసీపీ కార్యకర్తల కింద ఉన్నారు తప్పండి, ప్రజలకైతే దానివల్ల ఉపయోగం ఏమి లేదండి. ఇంతకుముందు ప్రతిప్రదం జరిగిందండి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన వల్ల కొత్తగా జరిగేది ఏమీ లేదండి. ఏదో పేరు చెప్పుకోవడం తప్పండి, అది అలాగా ఏదో పులి పులని కాగితం బొమ్మ అంటించి పులి పులని చెప్పినట్టు ఉంది తప్పండి, అది ఒరిజినల్ పులి కాదండి. దానివల్ల ప్రజలకైతే మాత్రం ఏమంటే ఉపయోగం లేదండి. మరి ఇంటింటికి పోస్టర్లు అంటున్నారు అవి లాగుతున్నామని చెప్పి కేసులు పెడుతున్నారు, దాన్ని ఏమంటారు? కుక్క మీద కూడా కేసు పెట్టారండి, మీకు తెలియదు ఏముంది? ఇంకా మనుషుల మీద పెట్టకుండా ఉంటారు చెప్పండి. ఓకే సార్, పాస్ పుస్తకాల మీద కూడా జగన్ గారు ఫోటోలు వేసుకుంటున్నారు అని అయితే రైతులు? అదండి, సొమ్ము ఒకటిది చోకు ఒకటిదండి. దానికి చెప్పాలంటే సొమ్ము ఒకటిది చోకు ఒకటిది. ఓకే, భూమి ఏమో రైతులదండి, ఫోటో ఏమో జగన్ అండి. అసలు పాస్బుక్ మీద ఎవరి ఫోటోలు ఉండండి? రైతు ఫోటో ఉండాలండి. ఈయన ఫోటో ఉండడానికి కారణం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు. ముందు కూడా ఉన్నాయండి పాస్బుక్లు, చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నాయండి. మరి అప్పుడు కూడా పాస్బుక్ల మీద ప్రభుత్వం ముద్ర ఉంది తప్పండి, రైతు ఫోటో ఉంది తప్ప చంద్రబాబు నాయుడు ఫోటో కానీ ఎన్టీ రామారావు ఫోటో కానీ లేవండి. మరి ఇప్పుడు ఏంటండి ఇది? సొమ్ము ఏమో రైతులదా అంటే రేపు పొద్దున్న ఈ ఫోటో నాది ఉంది కాబట్టి ఈ భూమిలో నా అంటాడండి ఈయన, మాకేం అర్థం అవ్వట్లేదండి దీని గురించి. ఓకే సార్, నారా లోకేష్ గారు పాదయాత్ర 2024 ఎలక్షన్స్కి ఉపయోగపడుతుంది అంటారా? తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఆయన ఎవరైతే ఎగతాళి చేశారో అందరిని వాళ్ళు ముగించేశారండి. ఆయన ఒక పరిణితి చెందిన నాయకుడిలాగా ఆయన స్పీచ్లు ఏంటంటే మాకే చాలా ఆనందంగా ఉందండి. చక్కగా మాట్లాడుతున్నారు, ఎక్కడ తొట్టుబాటు కానీ తడబాటు కానీ లేకుండా మాట్లాడుతున్నారండి. జగన్ ఏ మీటింగ్ కూడా పబ్లిక్గా మాట్లాడండి, ప్రతిదీ రికార్డ్ చేసి పెడతారండి, అందులో కూడా 100 తప్పులు ఉంటాయండి, అది మనందరూ తెలిసిన విషయమేండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్.